But from their point of view, they live only in full satisfaction, and therefore they are spiritually very highly elevated, and there is much advancement in that life towards spiritualism. So we should be very careful in judging things. వాడికి ఇద్దరికి వాళ్ళు దుఃఖపడుతున్నారని మనం అనుకోవచ్చు. ఏమన్నా వాళ్ళు మనం పొరపాటు, ఒక్కొక్కప్పుడు భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉంటే కూడా మనం అలాగే పిచ్చి వేషాలు అయ్యో నాలుగు చెప్పడానికి అడితే ఇద్దరు కలిసి తగిలిస్తారు అండి. జాగ్రత్తగా ఉండాలి. దేర్ ఆర్ మెనీ కేసెస్ వేర్ ది హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ లాగర్ హెడ్స్ విత్ ఈచ్ అదర్ అండ్ దే విల్ బి షీ విల్ బి టెలింగ్ యూ అబౌట్ ది హస్బెండ్ హారిబుల్ థింగ్స్ అండ్ హీ విల్ బి టెలింగ్ కమింగ్ అండ్ నేరేటింగ్ టు యూ హారిబుల్ థింగ్స్ అబౌట్ వైఫ్ స్ట్రాంగ్ హేట్రెడ్ దెన్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ సంథింగ్ దే బోత్ బికమ్ వన్ అండ్ దే విల్ బ్యాంగ్ యూ. దేర్ ఆర్ సచ్ కేసెస్. సో యూ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ కపుల్స్. వెరీ వెరీ సటిల్ పాయింట్స్ విల్ బి దేర్. ఎస్ ఈవెన్ దెన్ ఇట్ ఇస్ నాట్ గుడ్. ఈ రెంటికి మధ్య స్క్వేర్ కానీ అపోజిషన్ కానీ అశుభ దృష్టి ఏది మంచిది కాదు. ది కంజంక్షన్ ఇది వర్స్ట్. అదే ఏమండి అనదర్ పాయింట్ యూ షుడ్ సిఈస్ సపోజ్ ఏ మేల్ హ్యాజ్ మార్స్ ఇన్ ది సెవెంత్ హౌస్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది కస్ప సత్వం ఉన్నందు కుజుడు. బి కేర్ఫుల్ టు సెలెక్ట్ ఏ లేడీ. వేర్ హర్ అసెండెంట్ ఈస్ 14. లియో ఆర్ హియర్ ఆర్ హియర్ స్క్వేర్స్ స్క్వేర్స్ ఆర్ అపోజిషన్ కనుక ఆమె జీవితము ఆయుర్దాయము తరిగిపోవను. వాట్ ఈస్ ది కామన్ సెన్స్ ఆర్ ది లాజిక్ బిహైండ్ దిస్ మార్స్ ఇన్ ది సెవెంత్ హౌస్ కస్ మీన్స్ హీఈస్ ఎ బీస్ట్ ఆఫ్ సెక్స్ వెదర్ మేల్ ఆర్ ఫీమేల్ వెరీ రఫ్. అంటే కుజుడు సప్తమంలో కనుక ఉంటే మగ కానీ ఆడగానే కామ పశువు అనమాట. సో నో రొమాంటిక్ లైఫ్ బట్ బీస్ట్లీ సెక్స్ అండ్ ప్లెయిన్లీ స్పీకింగ్ డైలీ హీ వాంట్స్ హర్ ఆర్ షీ వాంట్స్ హిమ్ అండ్ హర్ హెల్త్ విల్ బి ఎఫెక్టెడ్ విత్ ఇన్ 10 or 20 years అండ్ షీ విల్ డై ఆఫ్ సమ్ డిసీజ్. ఏమండి ఆమె ఆరోగ్యం చెడిపోయి తెచ్చిపోదు. సేమ్ థింగ్ విత్ హస్బెండ్ ఫెలో ఆల్సో. ఇఫ్ ఏ ఉమెన్ లైక్ దిస్ ఈస్ హ్యావింగ్ ఏ పూర్ హస్బెండ్ ఫెలో లైక్ దట్ హీ విల్ ఆల్సో డై సూన్. సో హీ కెనాట్ ఎస్కేప్ ఫర్ ది సింపుల్ ఫ్యాక్ట్ దట్ ఈస్ హీస్ మేల్ అండ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఫీమేల్ ఇట్ మే బి డ్యూ టు చైల్డ్ బర్త్ షీ మే డై. 15 మంది 20 మంది పిల్లలు పుడుతూ ఉంటారు. ఈ మధ్యలో ఎక్కడో జీవితం కొట్టేస్తూ ఉంటున్నాడు. ఏమండి జాగ్రత్తగా ఉండాలి. వాట్ టు డూ దెన్ అప్పుడు ఏం చేయాలి? ఈ జాతకానికి యూ షుడ్ సెలెక్ట్ ఈ హరోస్కోప్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ గర్ల్ హూ ఈస్ హ్యావింగ్ క్యాప్రికార్న్ అసెండెంట్ అండ్ మార్స్ 14 degrees అంటే సెక్స్టైల్ దీనికి. సో ఇఫ్ హీఈస్ ఎ బీస్ట్ ఆఫ్ సెక్స్ షీఈస్ ఆల్సో ఎ వర్స్ బీస్ట్ ఆఫ్ సెక్స్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ వాంట్ ఈచ్ అదర్ ఎవ్రీ డే అండ్ ఎవ్రీ నైట్. మార్స్ అసెండెంట్ రెండును కనుక గంతకు తగిన పోతా
So it is the marriage of a he buffalo and a she buffalo. The fellows will be very happy in their own world. And కాదు చుట్టుపక్కల ఇళ్లలో అధికం వాళ్ళు చచ్చిపోతారు కానీ వాళ్ళు బాగానే ఉంటారు. ఇఫ్ ఆల్ దేర్ ఇస్ ఎనీ ట్రబుల్, ది ట్రబుల్ విల్ బి ఓన్లీ టు ది నైబర్స్, నాట్ టు దెమ్ సెల్స్. దీనివల్లనే కుజదోషం ఉన్న వాళ్ళకి మళ్ళీ కుజదోషం ఉన్న జాతకమే చేయమని చెప్పారు. అన్ని కుజదోషాలు కాదు, జాగ్రత్తగా ఉండాలి ఈ ఒక్కదానికే. సపోజ్ దేర్ ఇస్ అనదర్ కేస్, ఇన్స్టెడ్ ఆఫ్ సెవెంత్ మార్స్ ఈజ్ ఇన్ ది ఎయిత్ ఇన్ అనదర్ కేస్. సప్తమంలో కాక అష్టమంలో ఉన్నాడు అనుకోండి, దీన్ని కూడా కుజదోషం అంటారు. జాగ్రత్తగా ఉండాలి, ఇది వేరు అది వేరు. దిస్ ఇండికేట్స్ దట్ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ లయబిలిటీ టు యాక్సిడెంట్స్ టు దిస్ ఫెలో ఆర్ హై ఫీవర్ ఆర్ హెమరేజెస్ ఇన్ ది మిడిల్ లైఫ్. ఇతడికి ఈ జాతకుడికి మధ్య వయసులో వాహన ప్రమాదములు కాని తీవ్ర జ్వర ప్రమాదములు కాని రక్తనాళములు చిట్లుట కాని హెమరేజెస్ ఆర్ డెత్ బై సడన్ డెత్ బై థ్రాంబోసిస్ ఆర్ స్క్లెరోసిస్ గుండె జబ్బు, తీవ్రమైన గుండె జబ్బుతో ఆకస్మిక మరణం కానీ ఉండవచ్చు. జనరలీ ఇట్ ఈస్ క్వైట్ ప్రాబుల్ డ్యూరింగ్ 36th ఇయర్ ఆర్ 45th ఇయర్ ఆర్ 54th ఇయర్. 90% ఆఫ్ కేసెస్ సచ్ పీపుల్ డై ఇన్ వన్ ఆఫ్ దీస్ ఇయర్స్. వై? 9 ఈస్ ది నంబర్ ఆఫ్ మార్స్, ది నంబర్ ఆఫ్ హిజ్ ఏజ్ ఈస్ 3+6 9, 4+5 9, 5+4 9. సో అంటే లాంజివిటీ మిడిల్ దాకా ఉన్న సామాన్యంగా ఉన్న వాళ్ళకి, అంటే లాంజివిటీ లేని వాళ్ళకి ప్రత్యేకంగా కనిపిస్తూనే ఉంటాయి. సామాన్యంగా ఈ మూడు ఉంటాయి ఎక్కువ. అండ్ ది ఫెలోస్ విల్ బి ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ స్టడీ, నో వన్ సస్పెక్ట్స్ దట్ ఈస్ ఫెలో డైస్ లైక్ దట్, బట్ సడన్లీ హీ గోస్ అవే. అండి టెన్నిస్ ఆడుతూ ఆడి వచ్చి సోడా తాగుతూ టక్కని చచ్చిపోతాడు అట్నుంచి ఇట్లా ఇక్కడ పట్టేస్తుంది. దెన్ యూ షుడ్ నాట్ అప్లై ది సేమ్ ప్రిన్సిపల్ యాజ్ యూ అప్లైడ్ ప్రీవియస్లీ. సపోజ్ ఇన్ హర్ హారోస్కోప్ ఆల్సో దెర్ ఈస్ ఫస్ట్ హౌస్ అండ్ మార్స్ ఇన్ ది సెవెంత్ హౌస్. ఇఫ్ యూ అప్లై ది సేమ్ ప్రిన్సిపల్ హియర్ అండ్ మ్యారీ గెట్ దీస్ టూ ఫెలోస్ మ్యారీడ్, he will take the earliest opportunity. He will take the earliest of the three opportunities to retire from this world, or even earlier he may create 27th year. Evarinda kanaru 27 enduku kavagudani Gopalakrishna ila chesthe ellipothadu, because she is also in full cooperation, her planets cooperate with this, and there will be an accident and he will suddenly die in an accident if these two people are married. పిల్లకు కూడా అష్టమమున కుజుడు ఉన్నచో అష్టమం అయిన ఆయన పిల్ల జాతకమున కూడా అష్టమమున కుజుడు ఉన్నచో ఇఫ్ ఇన్ ది గర్ల్స్ హారోస్కోప్ ఆల్సో దెర్ ఇస్ మార్స్ ఇన్ ది ఎయిత్ హౌస్, ది మేల్ విల్ టేక్ ది అర్లియెస్ట్ ఆపర్చునిటీ టు హ్యావ్ ఏ సడన్ డెత్. ఉండదు ఇక్కడ ఈ కేసులో ఉండదు. ఐ టెల్ యూ వై ది మేల్ ఉన్నచో పురుషుడు చాలా కుర్ర వయస్సులోనే ఆకస్మిక మరణం పొందడం, దిస్ ఈస్ బికాస్ ఎయిత్ హౌస్ in a male horoscope indicates his longevity, 8th house in female horoscope indicates the longevity of the male member or husband. Purusha jatakamuna
అష్టమము తన మరణమును తెలియజేయను పురుషునకు, స్త్రీ చేతకమున భర్త మరణమును తెలియజేయను. పరమేశ్వరుడు చెప్పాడు వాడ, యజ్జత్ ఫలం సమవత్ పురుష గ్రహాణం, పురుషుడు జాతకంలో గ్రహాల్లో ఏదైతే ఉందో అది సమస్తం కూడా వీడికి చెప్పండి. కానీ తాసాంతృ భర్త మరణం నిధనే, వాళ్ళకి భర్త యొక్క మరణం అష్టమంలో తెలుస్తుంది, వాళ్ళ మరణం తెలియదు అన్నాడు. ఇంకా వేరే చూసుకోవాలన్నాడు. అది లగ్నంలోకి వచ్చినట్టు ఇందాక ఇట్లాగా, అదొక్కటే మిగతావి కాదు, డొక్క జరిగిపోతుంది పిచ్చివేష. అది ఉండదు, మిగతా కుజ దోషాలు ఉండకూడదు. లగ్నంలో కుజుడున్న అబ్బాయికి దున్న లాంటి వాడు కనుక లగ్నంలో కుజుడున్న అమ్మాయిని అంటే గేది లాంటి దాన్ని చేయాలి. తర్వాత వన్స్ అగైన్ ది త్రీ యూనిటీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఇందాక చెప్పినటువంటి మొదటి మూడు అంశములు బాగా ముఖ్యములు, దట్ ఈస్ స్పిరిచువల్ యూనిటీ, ఇంటలెక్చువల్ యూనిటీ అండ్ ఎమోషనల్ అండ్ బయాలజికల్ యూనిటీ, దే ఆర్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ది సాటర్న్ మూన్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ ఈస్ ఇంపార్టెంట్. ఇద్దరి మధ్యన శని చంద్రుడు అండ్ మూన్ షుడ్ నాట్ బి ఇన్ ది సేమ్ సైన్, ఎస్పెషలీ విత్ ఇన్ ఆర్బ్ డిగ్రీస్ టు ది టూ ఫెలోస్. దెర్ విల్ బి నో ప్రాపర్ అట్రాక్షన్ బిట్వీన్ ది టూ ఫెలోస్. ఒకే రాశిలో ఇద్దరికి చంద్రుడు ఉండరాదు, ఉన్నా కూడా అంత ప్రశస్తం కాదు. డిగ్రీస్ కూడా కలిసి ఉంటే మరీ వర్స్ట్. అసలే వాళ్ళకి ఇద్దరు మరి అన్నదమ్ముళ్ళగా అప్పచెల్లెళ్ళగా ఉంటుంది, సేమ్ టైప్. వాళ్ళకి అట్రాక్షన్ పుట్టరు. ఇది మనం చూసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత ది మేజర్ ప్లానెట్స్, స్టేబులర్ ప్లానెట్స్ కాల్డ్ యురేనస్, నెప్ట్యూన్ అండ్ ప్లూటో. ఇఫ్ వన్ ఆఫ్ దీస్ ప్లానెట్స్ ఇన్ వన్ హార్స్కోప్ టచెస్ వన్ ఆఫ్ ది కార్డినల్ పాయింట్స్ ఆఫ్ ది అదర్ హార్స్కోప్, ఈ గ్రహములు ఒకరి జాతకంలో ఉన్న ఈ గ్రహములు ఒక జాతకంలో ఉన్న ఈ గ్రహములు ఇంకొకరి జాతకంలోని లగ్న కేంద్రములను తాకరాదు. 1, 4, 7, 10 ఏమండి. సో వన్ ఆఫ్ దీస్ ప్లానెట్స్ ఇన్ వన్ హర్ స్కోప్ షుడ్ నాట్ బి అన్ ది సేమ్ డిగ్రీ ఆఫ్ ఐదర్ అసెండెంట్ ఆర్ 7th హౌస్ ఆర్ 4th హౌస్ ఆర్ 10th హౌస్ ఇన్ ది అదర్ హర్ స్కోప్ ఏమండి. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ దర్ లైఫ్ విల్ బి ఫేట్ఫుల్ అండ్ హారిబుల్ థింగ్స్ హ్యాపెన్. బోత్ ఆఫ్ దెమ్ మే డై ఇన్ ఏ ప్లేన్ క్రాష్ ఆర్ ఎన్ బాంబు ఎక్స్ప్లోషన్. ఇద్దరికి మరి వస్తుంది కదా. అండ్ లాస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ సమాగమం. వీళ్ళ ప్లానెట్ వాళ్ళ లగ్నం మీద కానీ వాళ్ళ సప్తమం మీద కానీ ఉందంటే ఇంక మరి ఎక్సెప్షన్ లేదు. మరి ఎంతమంది తీసుకొస్తే అంతమంది తుపాయి పేల్చినట్టు కనిపించిపోతుంది మీకు. ఆ హార్స్కోప్ అక్కడ పెట్టి మీరు ఛాలెంజ్ చేయొచ్చు. ఐ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 2 మినిట్స్. అనదర్ పాయింట్, లాస్ట్ పాయింట్, యూ కెన్ ఫినిష్ దిస్. ఎవరి జాతకమున అయినను ఈ మూడింటిలో ఒక గ్రహము సప్తమమున ఖచ్చితముగా ఉన్నచో, అంటే అదే డిగ్రీలో, ఇఫ్ వన్ ఆఫ్ దీస్ ప్లానెట్స్ హ్యాపెన్స్ టు బి ఎగ్జాక్ట్లీ ఇన్ ది 7th హౌస్ బై డిగ్రీ ఇన్ దియర్ బర్త్ హార్స్కోప్, ఇట్ ఈస్ ఆల్వేజ్ బెటర్ నాట్ టు గెట్ మ్యారీడ్. వివాహము చేసుకొనకుండుట మంచిది ఉంటే 7th హౌస్. ఫర్ ఎగ్జాంపుల్ 1st హౌస్ 14 ఎక్వేరియస్, యురేనస్ 14 లియో, ఇట్ మే బి 13 or 12 ఆల్సో, 2 or 3 or 4 డిగ్రీస్, ఇట్ ఈస్ హైలీ డేంజరస్. ఇట్ ఈస్ బెటర్ ది ఫెలోస్
live unmarried and die a death instead of having a tragic end and a bereaved partner. ఇట్లా ఉంటే సామాన్యంగా వీళ్ళకి వివాహం చేసుకుంటే సామాన్యంగా అవతల వాళ్ళు వెళ్ళిపోతారు. అన్టైమ్లీగాను అన్యూజువల్గాను దెర్ విల్ బి ఎన్ అన్టైమ్లీ అండ్ అన్యూజువల్ డెత్ ఆఫ్ ది మ్యారేజ్ పార్ట్నర్ వితౌట్ ఫెయిల్. తప్పనిసరిగా అనుకోని విధముగా ఆకస్మిక మరణము అవతలి వారికి సంభవించను. ఇఫ్ ఇట్ ఈస్ ఉమన్ ది హస్బెండ్ విల్ డై, ఇఫ్ దిస్ మ్యాన్ ది వైఫ్ విల్ డై లైక్ దట్. లేదా మూడు సంవత్సరముల లోపల జన్మాంత విరోధములు ఏర్పడి శాశ్వతముగా విడిపోదురు. ఆర్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ విత్ ఇన్ 3 ఇయర్స్ దే విల్ సపరేట్ అండ్ సపరేట్ ఫర్ ఎవర్. Yes, the person in the nativity birth chart, if there is the Uranus on the cusp of the 7th house or Pluto or Neptune. But a new couple, one has exactly Pluto on 7th cusp. So 4th house, that doesn't matter. And the other one was 5th house of the lady. Of course, not so bad, but it is also bad. They can't be happy. But if it is on the 7th house cusp, it is horrible. ఏదైనా మేల్ జాతకానికైతే ఫిమేల్ ఎగిరిపోతుంది, ఫిమేల్ జాతకానికైతే మేల్ ఎగిరిపోతాడు. ఎటైనా పర్వాలే. ఫర్ ఎగ్జాంపుల్, ఏ లేడీ ఇన్ బెల్జియం వాజ్ హ్యావింగ్ దిస్ హారోస్కోప్ అసెండెంట్ ఎక్వేరియస్ 14 డిగ్రీస్ అండ్ యురేనస్ 14 డిగ్రీస్ లియో అండ్ బిఫోర్ ది సెకండ్ వరల్డ్ వార్ షీ మ్యారీడ్ and both of them went into the war service, husband and wife, and there just within 11 months after marriage the husband died of a bomb explosion. He was bombarded, his camp was bombarded in France, and he died of the bomb, and she was buried in a concentrated camp of Hitler. ఎలా జర్మన్ హిటర్ నాజీ, యు ఆర్ ఆల్సో మై ఫేవరెట్. ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఎన్ అడ్మైరర్ ఆఫ్ హిట్లర్, నో డౌట్ అబౌట్ ఇట్ ఫర్ సర్టెన్ రీజన్స్. దెన్ షీ వాజ్ ఓ పెట్టులో పెట్టేసి మట్టి తీసేసి అందులో పెట్టేశారు, ఏమండి మట్టి పోసేశారు పైన. షీ వాజ్ బరీడ్ ఎలా ఇన్ ఏ కాన్సన్ట్రేషన్ క్యాంప్ అండ్ within 1.5 minutes there was a bombardment of the concentration camp and the box burst open and she came out. Wonderful. And she could escape to the other side of the mountain, which was into the sea, and then she could find a little boat going that way, and they helped her. She returned back to Belgium with life. చేసుకుని ఇంకేముంది, షీ డింట్ వెంచర్ టు ట్రై ఫర్ మ్యారేజ్, బట్ షీ లివ్డ్ ఎ పర్సనల్ లైఫ్ విత్ ఏ కంఫర్టబుల్ మ్యాన్ హూ రిటర్న్ ఫ్రమ్ మిలిటరీ. అండ్ లైఫ్ లాంగ్ షీ లివ్డ్ లైక్ దట్ విత్ హిమ్, అండ్ హీ ఈజ్ ఆల్సో ఆఫ్టర్వర్డ్స్ ఏ హైలీ స్పిరిచువల్ మ్యాన్, ఎన్ ఎన్లైటెండ్ సోల్ హూ రిమెంబర్డ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ బర్త్స్ అండ్ రీబర్త్స్. అండ్ this lady's name is Elizabeth Vernon. You know her. I don't know her person. And he is Albert Sassy, the glorious man who was my spiritual colleague, who was living in Belgium and who was living in Nilgiris in India, worked with me for the cause of Alice Bailey's works and Joel Cole for the past 10 years. In 1963 to 72 he worked with me in all respects. అంటే ప్లానిటరీలీ దే ఆర్ మ్యారీడ్, బట్ లీగల్లీ దే ఆర్ నాట్ మ్యారీడ్. దట్ ఫెలో వాజ్ స్ట్రాంగర్ దాన్ యురేనస్. నో వాట్ హ్యాపెండ్ ఈస్ లక్కీలీ హీజ్ యురేనస్ వాజ్ ఇన్ 12 డిగ్రీస్ జెమిని.
So there is a sexual aspect between the two urinae. So that fellow could survive. So for the first time in the astrological world, there is the marriage of two Uranus. But never he was happy with her, because she was a devil of jealousy and suspicion. And she was daily eating him like a horse eating grass, until she ate him completely. That was how they lived. But he was eating him. Yes, he could survive until he was about 90s. He finally died in Geneva International Hospital in the hands of one of his most devoted students called Hess. And till very recently, his room and his bed where he died were kept sacred and sanctified in the hospital, Geneva Hospital. So this is one thing about. And now, after a few minutes of tea break, I think there is some good music we attend. So you immediately disperse if at all you have any tea waiting for you.